హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు యూడర్ మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇజ్రోల్లోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సి నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు మరికెందుకు కలిసి టాబిక్ లో కలిపి టాబిక్ లో ముందు మన యొక్క ఛానల్ తరపున ఇస్తున్నటువంటి ఆర్ఆర్బిఎ అండ్ గ్రూప్ డీ యొక్క మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ద్వారా మీకు టోటల్ డేటాను అందించడం జరుగుతుంది చాప్టర్ వైజ్ క్లాసెస్ స్టడీ మెటీరియల్స్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా పదివేలకు పైగా బిడ్స్ అనేవి మన యొక్క జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం కూడా రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎన్సీఆర్టీ స్పెషల్ అదేవిధంగా సిబిఎస్ఈ బేస్ పైన మీకు టాపిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది మరికెందు ఆలస్యం కోర్స్ ఎంట్రోల్ చేసుకుని కోర్సు యొక్క టోటల్ డేటా అనేది వీడియో కింద ఉన్నటువంటి సెకండ్ లింక్ లో మీకు అందుబాటులో ఉంటుంది యూ విల్ గ్యాదర్డ్ ఏదైనా డౌట్ ఉన్నట్లేదు మన యొక్క అఫిషియల్ ఈమెయిల్ ఐడి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అని చెక్ చేద్దాం లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఈవెంట్స్ అని అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్ఎస్సిఐ ఇంజనీర్ ఎస్సీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిక్రూట్మెంట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ ఎల్పిఎస్ఈ జీరో వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సో దిస్ ఈజ్ అవర్ నోటిఫికేషన్ మీకు లాస్ట్ టైం వీడియోలు చెప్పాను ఫ్రెండ్స్ మీ యొక్క కెరీర్ బేస్ పైనే మీరు పీజీ సెడ్ లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అని సో ఈ రోజు మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్గా గా మీకు ఇక్కడ డేటా రావడం జరిగింది సో ఈ యొక్క డేటా ఒకసారి గమనిస్తే మీకు పీజీ సెడ్ లో తీసుకున్నటువంటి స్పెషలైజేషన్ అనేది ఎంత కీలకంగా ఉంటుందో మీకు ఈ యొక్క వీడియో ద్వారా చెప్తాను సో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ అని సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు సో ఈ రోజు మనకు ఆఫ్టర్నూన్ టూ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో టూ అంటే మనకు మోస్ట్లీ త్రీ అవ్వచ్చు లేకపోతే వన్లో పైన మనకు యాక్టివేట్ చేసేయచ్చు యాక్టివేట్ చేసేగానే ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్లో మీకు అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ తీసుకుందాం సో ఈ యొక్క పోస్టల్ మనకు తిరువనంతపురం అదే విధంగా బెంగళూరులో భర్తీ చేస్తున్నారు మనకి ఇక్కడ లెవెల్ టెన్ బేస్ పైన భర్తీ చేయడం జరుగుతుంది వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలైతే ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం బేసిక్ మాత్రమే దిస్ ఇస్ జస్ట్ బేసిక్ సో వీళ్ళకు ఉండేటటువంటి ఎలవెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళ దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా వస్తాయి సో మీకు అక్కడ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా హెచ్ఆర్ఈ అవెన్యూ కూడా చాలా హైలీ ఉంటాయి కాబట్టి వాటర్ నీటిని తీసుకుంటే మినిమం మనకు వన్ ల్యాక్ అయితే మనకు హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద హైయెస్ట్ అదేవిధంగా మెకానికల్ స్పెషాలిటీ ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఇస్రో ఒకటి సో ఇక్కడ మనం డైరెక్ట్గా పోస్ట్లోకి వెళ్ళిపోదాం పోస్ట్ కోడ్ నెంబర్ మనకి ఇక్కడ సెవెన్ థర్టీ సిక్స్ అండ్ అదేవిధంగా ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక తీసుకుంటే రెండు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది అండ్ దీనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డేటా బీఆర్ బీటెక్ ఆర్ ఈక్వాలింటి ఇన్ మెకానికల్ లేదా ఏరోస్పేస్ చేసిన వాళ్ళ అర్హులు అండ్ అదేవిధంగా ఎంఈ ఆర్ ఎంటెక్ అంటే బీటెక్తో పాటు ఎంటెక్ ఖచ్చితంగా చేసి ఉండాలి కాబట్టి మనం బీటెక్ పక్కా పెట్టేసి ఎంటెక్ ఇన్ ప్రొపల్షన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్రొపల్షన్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్రొపల్షన్ సో ఖచ్చితంగా ప్రొపల్షన్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ప్రొపల్షన్ బేస్డ్ పైన స్పెషలైజేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు కాకపోతే మన యొక్క ప్రాబ్లం వచ్చేసి మనకి ఏపీ అండ్ తెలంగాణలో ప్రపల్షన్ స్పెషలైజేషన్ అయితే మెకానికల్ వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి మనకి ఇది బెంగళూరులో కానీ లేకపోతే కేరళలో ఉన్నటువంటి మరికొన్ని యూనివర్సిటీస్ వీటిని ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు సో దీనికి మనకు అంత ఛాన్స్ అయితే లేదు అండ్ నెక్స్ట్ ఇంకో పోస్ట్ కన్నా తీసుకుంటే ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది పోస్ట్ కొన్ని ఎవరు సెవెన్ థర్టీ సెవెన్కి బి ఆర్ బిటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ రియబిలిటీ ఇంజనీరింగ్ లేదా క్వాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు సో క్వాలిటీ మేనేజ్మెంట్ బేస్ పైన స్పెషలైజేషన్ చేసిన అర్హులు సో దీంట్లో స్పెషలైజేషన్ ఉండాలి అంటే అట్లీస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఈ యొక్క టాపిక్ రిలేటెడ్ ఉన్న వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మీ యొక్క అకాడమిక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ థర్టీ ఎయిట్ మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది బీఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన అర్హులు విత్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబాడెడ్ సిస్టమ్ చేసిన వాళ్ళ అర్హులు ఓకేనా ఫ్రెండ్స్ ఎం టెక్ ఇన్ ఈ యొక్క రిలివెంట్ అయినటువంటి ఫీల్డ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబారెడ్ సిస్టమ్స్ అండ్ నెక్స్ట్ పోస్టు సెవెన్ థర్టీ నైన్ పోస్ట్ కోడ్ కలిగినటువంటి పోస్టు ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది బీఆర్ బిటెక్ ఇన్ మెకానికల్తో పాటు మిషన్ డిజైన్ చేసిన వాళ్ళు అర్హులు ఓకేనా ఫ్రెండ్స్ మిషన్ డిజైన్ ఇన్ ఎంటెక్ సో ఎంటెక్లో మిషన్ డిజైన్ చేసిన వాళ్ళు అర్హులు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మనకు ఉండేటటువంటి స్పెషలైజేషన్ వల్ల డైరెక్ట్ జాబ్ వస్తుంది సో ఈ విధంగా మనకు కొన్ని సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి వాటిని కూడా మనం కన్సిడర్లో తీసుకొని జాబ్ ఓరియెంటెడ్ ఉన్నటువంటి వాటిని పిక్ చేసుకుంటే మనకు కెరీర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బీటెక్ కనుక తీసుకున్నట్లయితే మినిమం సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి అండ్ అదేవిధంగా విధంగా ఎంటెక్ కనుక తీసుకుంటే వీళ్ళకి సిక్స్టీ మార్క్స్ అని వచ్చి ఉండాలి అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేటా నైన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ కల్లా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అండ్ అదేవిధంగా మనకు ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు మోస్ట్లీ అప్లికేషన్ ఫీ అనేది హండ్రెడ్ రూపీస్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ అప్లికేషన్స్ అనేవి ఈరోజు ఆఫ్టర్నూన్ టూ నుంచి నవంబర్ తొమ్మిదవ రోజు మధ్యాహ్నం రెండింటి దాకా అయితే రిసీవ్ చేసుకుంటారు సో ఈ యొక్క చిన్న ప్రెస్ నోట్ అయితే మనకు రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సినటువంటి డేటా అంతా కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనకి ఇంకా మెన్షన్ చేయనటువంటి టాపిక్స్ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే సెలక్షన్ ప్రొసీజర్ అట్ ద సేమ్ టైం వీళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందా లేదు అంటే డైరెక్ట్గా వీళ్ళకు ఎగ్జామ్ పెట్టేసి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి సెలెక్షన్ చేస్తారని కాకపోతే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకైతే సెలక్షన్ ప్రొసీజర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత వీళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు కాబట్టి ఈ యొక్క రిలివెంట్ అయినటువంటి ఫీల్డ్లో ఎం టెక్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అంటున్నారు కాబట్టి కొంత కాంపిటీషన్ తక్కువ అవుతుంది కాకపోతే పోస్ట్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి కాకపోతే ఇస్రో అనేది మన యొక్క ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేయడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆల్ ఓవర్ ది ఇండియా నుంచి మనకు అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఆ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆర్ఆర్బీ ఎన్టీబిసి అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా మన కోర్సును ఎన్రోల్ చేసుకోండి మీకు షార్ట్ టర్మ్ డేటా అనేది అందించడం జరుగుతుంది మ్యాథ్స్ స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది మేజర్గా మనం ప్యూర్ మ్యాథ్స్ పైన అదేవిధంగా రీజనింగ్లో ఉన్నటువంటి ప్రీవియసియర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మీకు డేటా అనేది అందించడం జరుగుతుంది ఐ హోప్ మీకు యొక్క టోటల్ అని అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైతే ఒక స్పెషలైజేషన్ చేసి ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ సో మనకి ఇంకా గైడ్లైన్స్ అవి ఇంకా పూర్తిగా రిలీజ్ అవ్వలేదు ఆ యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు వన్ మోర్ టైమ్ ఐ విల్ ఇన్ఫార్మ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నెక్స్ట్ వీడియో మనకు డేటా తగ్గుతాం అండ్ అప్పుడు షెడ్యూన్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షెడ్ ఎవరి వన్ And thank friends thank for watching